ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ కి ఆహ్వానం. బీఆర్ఎస్ అధినేత ఇంటికి ప్రభుత్వాధికార ప్రతినిధి సానుకూలంగా స్పందించారన్న వేణుగోపాల్. ఏపీలో కౌంటింగ్ కు అనూహ్యమైన భద్రత, రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరింపు, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా. పోస్టల్ బ్యాలెట్ పై వాదనలు పూర్తి, రేపు సాయంత్రం 6 హైకోర్టు తీర్పు. గెజిటెడ్ స్టాంప్ పై ఈసీ మెమోను సవాల్ చేసిన వైసీపీ. గొర్రెల పంపిణీ కేసులో దూకుడు, తలసాని ఓఎస్డీని అరెస్ట్ చేసిన ఏసీబీ. 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు నిర్ధారణ. గవర్నర్ ను కలిసిన పురంధేశ్వరి, రాష్ట్ర ఆర్థిక స్థితి వివరాలు ప్రకటించాలని వినతి. అడ్డగోలుగా అప్పులు తెచ్చారని సర్కారుపై ఆరోపణ. ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన, లండన్ నుంచి బయలుదేరిన సీఎం. రేపు ఉదయం 4 గంటలకు విజయవాడకి జగన్. హైదరాబాద్ ఇరిగేషన్ ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు, 1 లక్ష రూపాయల లంచంతో పట్టుబడ్డ ఈ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ. వరంగల్ హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, హోటళ్లలో నాసి రకం ఆహారం గుర్తింపు, 3 హోటళ్లపై కేసులు, ల్యాబ్కి శాంపిల్స్. కూచాయిగూడ పిఎస్పై ఏసీబీ దాడులు, కూచాయిగూడ సిఐ ఎస్ఐ అరెస్ట్, 3 లక్షల రూపాయల లంచంతో పట్టుబడిన ఖాకీలు. చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి ఋతుపవనాలు, ఏపీలో 2 రోజుల పాటు పొడి వాతావరణం, ఎల్లుండి నుంచి వర్షాలు కురిసే అవకాశం. అఖిల ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్, ప్రేమ పేరుతో మోసం చేసిన అఖిల్ సాయి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన జీడిమెట్ల పోలీసులు. కుప్పంలో ఏనుగుల బీభత్సం, మామిడి వరి టమోటా పంటలకు తీవ్ర నష్టం, తరిమి కొట్టేందుకు ఫారెస్ట్ అధికారుల యత్నం. అశ్లీల వీడియోల కేసులో ప్రజ్వల్ రేవణకు పోలీస్ కస్టడీ, అత్యాచారం కేసులో ఎంపీపై ఆరోపణలు. జర్మనీ నుండి ఇవాళ ఉదయం వచ్చిన ప్రజ్వల్. రేపు లోక్సభ ఆఖరి విడత పోలింగ్ ఏర్పాట్లు, రేపు 8 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాలకు ఎన్నికలు. మోదీ బరిలో నిలిచిన వారణాసిలోనూ పోలింగ్. మోదీ ప్రజా సమస్యలపై స్పందించలేదు, అభివృద్ధి నిరుద్యోగాలపై ఆన్సర్ ఇవ్వలేదు. 272 ప్రశ్నల్లో ఒక్కదానికి ఆన్సర్ లేదన్న జైరాం. దేశం కోసం చనిపోతే ఎవరూ బాధపడద్దు, ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన కేజ్రీవాల్. రేపటితో ముగుస్తున్న బెయిల్. కూటమి గెలిస్తే నా చాయిస్ రాహుల్, అది తన వ్యక్తిగత అభిప్రాయమన్న ఖర్గే. అన్ని పార్టీలు కలిసి నిర్ణయిస్తాయన్న కాంగ్రెస్ చీఫ్. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో 50 డిగ్రీలకి పైగా ఉష్ణోగ్రతలు, నాగ్పూర్లో అత్యధికంగా 56 డిగ్రీలు నమోదు. వడదెబ్బతో 24 గంటల్లో 54 మంది మృతి.